So coming to point, Inaya. Inaya Sultana. Sultana. So okay. Muslim. Oh no. Okay. Industry lo kochamu ante family background ekku undali. ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కువ ఉండాలి, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎవరన్నా మంచి సపోర్ట్ ఉండాలి. ఈ మూడు మీకు లేవని నేను విన్నాను. అండ్ మొరవర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అండ్ ఇండస్ట్రీలో సినిమాలు ఏం రిలీజ్ కాలేదు, మీవి ఇంకా రిలీజ్కి రెడీగా ఉన్నాయి, బట్ ఒక్కసారిగా ఈ వీడియో రిలీజ్ అయిపోయింది, అక్కడ అల్లకల్లలో చేసేసారు కొంచెం. అంటే ఓవర్గానే ఉంది వీడియో చెప్పాలంటే, కొంచెం హార్డ్గానే ఉంది చూడటానికి. బేసికల్గా మీ ఫ్యామిలీకి కానీ, పేరెంట్స్కి కానీ, మీ సిబ్లింగ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ ఎలా అనిపించింది, ఎలా రియాక్ట్ అయ్యారు? దీనికి ఎలా రియాక్ట్ అయ్యారంటే, యాక్చువల్గా దీని ఫస్ట్ నుంచి చెప్పాలి, నేను సడన్గా నేను వాళ్ళ సపోర్ట్ తీసుకొని నేను ఇండస్ట్రీకి వచ్చి ఉంటే వాళ్ళ రియాక్షన్ ఇంకోలాగుండేది. ఎందుకమ్మా ఇలాంటివి చేసావు, ఇలాంటివి రాకుండా నువ్వు మంచి హీరోయిన్గా, నువ్వు మంచి యాక్టర్గా ట్రై చేసి ఉండొచ్చు అని చెప్పుండేవాళ్ళు. కానీ నేను వాళ్ళ సపోర్ట్తో నేను ఇండస్ట్రీకి రాలేదు, వాళ్ళు నన్ను జాబ్ చేయడానికి కూడా పంపించలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఇంట్లో నుంచి నేను పారిపోయొచ్చాను, పారిపోయి వచ్చారు. 2 ఇయర్స్ నుంచి నేను ఇంటికి వెళ్ళలేదు, వెళ్ళను కూడా. ఇంకా అది ఎలా అవుతుందో కూడా తెలియదు ఫ్యూచర్లో. కానీ వాళ్ళ సపోర్ట్ నాకు లేదు, డాడీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక ఫాదర్ లేని ఇల్లు ఎలా ఉంటుందో తెలుసు కదా, చాలా కష్టాల్లో ఉన్నింది. నేను వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదని చెప్పి ఇంట్లో నుంచి వచ్చేసా. దాని తర్వాత ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోవడం అంతా నా ఇష్టమే, కానీ నేను ఇండస్ట్రీకి రావడం వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. ఆ వీడియో తర్వాత అందరూ నన్ను హేట్ చేయడం స్టార్ట్ చేశారు, మా ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్, మా పేరెంట్స్. ఫోన్ చేశా? హా, వాళ్ళు ఫస్ట్ ఇంట్లో నుంచి వచ్చినప్పుడే వాళ్ళు హేట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఆ వీడియో తర్వాత నన్ను అందరూ చాలా తప్పుగా చూస్తున్నారు. ఆ వీడియోలో అంత తప్పుగా ఉందా? ఉంది, డాన్స్ చేశాం. కానీ దానివల్ల మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను హేట్ చేస్తున్నారు, నన్ను తప్పుగా చూస్తున్నారు. నేనేం ఫోన్ వీడియోస్ సెలవేం చేయట్లేదు కదా, నేను ఇండస్ట్రీకే కదా వచ్చాను, నేను సినిమాలే కదా చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చొని చూసేది సినిమాలే కదా. అలాంటి సినిమాలు చూసే సినిమాలు చూసి వాళ్ళ దాంట్లో వాళ్ళందరినీ బాగానే చూస్తారు. వాళ్ళ ఇంట్లో నుంచి ఒక అమ్మాయి బయటకు వచ్చి సినిమాలు చేస్తే మాత్రం వాళ్ళెవరికి నచ్చదు. అలా వాళ్ళకి నచ్చలేదు నేను ఇండస్ట్రీకి రావడం, అలాంటి వీడియోలు రావడం. వాళ్ళకి నా అంటే నేను వాళ్ళ రిలేటివ్స్ కానీ, నా రిలేటివ్స్ వాళ్ళు, నా ఫ్యామిలీ వాళ్ళు అని నేను చెప్పుకోలేను, ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. సో నేను ఇండివిజువల్ ఉమెన్, ఎప్పటికీ నేను సింగిల్, అంటే నేను ఇండివిజువల్గానే ఉంటా. నాకంటూ అందరికీ ఒక ఫ్యామిలీ పేరు ఉంటుంది కదా, అది నేను చెప్పుకోదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు అలాంటివి. అంటే ఇంటికి ఇంతవరకు వెళ్ళలేదా? లేదు. నాన్న ఎప్పుడు చనిపోయారు? మరి కోవిడ్ టైంలో. మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే? మా డాడీకి ఇండస్ట్రీకి నేను వస్తానంటే ప్రాబ్లం ఉండేది కాదు, ఎందుకంటే మా డాడీ కూడా ఇండస్ట్రీకి రావాలని తను మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు వెళ్ళాడు, ట్రై చేశారు తను, తనకి ఛాన్సెస్ వచ్చాయి. వెళ్దాం అనుకున్నప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తను బ్యాక్ స్టెప్ తీసుకున్నాడు. మా డాడీ ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉండుంటే ఖచ్చితంగా నన్ను బ్యాక్ సపోర్ట్ చేసేవాడు. నాకు ఇంకెవరు సపోర్ట్ చేయరు, చేయలేదు కూడా ఇప్పటి వరకు. మా డాడీ ఉండుంటే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాడు, అదైతే ఫర్ ష్యూర్. ఎందుకంటే మా డాడీకి ఇంట్రెస్ట్ ఉంది చేయాలని, కానీ తను చేయలేదు. తన కూతురుగా నేను చేస్తాను, నేను ఇండస్ట్రీకి వచ్చాను, నేను ఒక స్టార్ అవ్వాలని అనుకుంటున్నాను, నేను ఒక ఆర్టిస్ట్గా ఎదగాలనుకుంటున్నాను, అవుతాను. నేను సపోర్ట్ లేదు? లేదు. సిబ్లింగ్స్ ఏం లేరా? ఒక్కదానివేనా? ఉన్నారు సిబ్లింగ్స్. బ్రదరా? ఎందుకు వాళ్ళకి నచ్చినప్పుడు నేను ఎందుకు చెప్పుకోవడం? వాళ్ళకి నేను అవసరం లేదన్నప్పుడు నాకు బ్రదర్స్ ఉన్నారా? వాళ్ళకి అవసరం లేదు కదా. వాళ్ళకి చెప్పుకోదలుచుకోలేదు నేను, వాళ్ళందరినీ తెచ్చుకొని వాళ్ళకి నా వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకుంటున్నారు. అందుకని వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు ఉన్నట్టు కానీ నేను చెప్పుకోదలుచుకోలేదు. అంటే ఒక ఉమెన్కి ఇప్పుడంటే ఓకే, కొంచెం ఏదైనా ఒక టైం వచ్చినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా సొసైటీలో నిలబడాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా ఇనియా సుల్తానా. ఎందుకు అంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నావు, అసలు నాకు ఫ్యామిలీ వద్దు అంటే? వాళ్ళు నువ్వు మాట్లాడచ్చు, అండర్స్టాండింగ్ చేసేలాగా మాట్లాడచ్చు కదా. అసలు నువ్వు సపోర్ట్ చేయరు వాళ్ళు, నేను మాట్లాడా. కానీ వాళ్ళకి నేను ఇండస్ట్రీలో ఉండడం ఇష్టం లేదు, నేను యాక్టర్గా ఒక నా లైఫ్ని కొనసాగించడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేను నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నా, ఇండస్ట్రీలో ఉండడం నాకు ఇష్టమైన పని, నాకు ఎలాంటి డ్రెస్సులు కావాలంటే అలాంటివి వేసుకోవడం నాకు ఇష్టమైన పని, నేను చేస్తున్న నాకు నచ్చిన పని నేను చేస్తాను. నేను ఇండస్ట్రీలోనే ఉంటాను, యాక్టర్గానే ఉంటాను,
నేను ఒక యాక్ట్రెస్గానే నా లైఫ్ని ఎండ్ చేస్తాను.